తొలి భారత సంతతి ప్రధాని రిషి సునాకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా అంటే ఒపీనియన్ పోల్స్ అవుననే అంటున్నాయి. ఆయన నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఈసారి తుడిచిపెట్టుకుపోతుందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. జూలై 4 జరగనున్న యూకే ఎన్నికల్లో సునాక్ సైతం ఘోరంగా ఓడిపోతారని అంచనా వేశాయి. బ్రిటన్ లో షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ అప్పటి వరకు ఆగితే తన ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి తారాస్థాయికి చేరి ఓటమి ఖాయమనే భావనతో రిషి సునాక్ అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. అయినా పెద్దగా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చని సర్వేలో వెల్లడైంది. యూకేలో విపక్ష లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొంటున్నాయి. స్వయాన రిషి కూడా ఎదురెదుతున్నారని సొంత పార్లమెంటు స్థానాన్ని కూడా కోల్పోవచ్చని సావంత్ పోల్ పేర్కొంది. అదే జరిగితే సొంత పార్లమెంటు స్థానంలో ఓడిన తొలి సిట్టింగ్ ప్రధానిగా బ్రిటన్ చరిత్రలో రిషి నిలిచిపోతారని వెల్లడించింది. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే కన్జర్వేటివ్ పార్టీ ఓటమి సగం ఖాయమైందని రాజకీయ నిపుణుల అభిప్రాయం. బ్రిటన్లో 190 చరిత్ర కలిగిన కన్జర్వేటివ్ పార్టీకి సుదీర్ఘ చరిత్రలో 1906 అతి తక్కువగా 131 సీట్లు వచ్చాయి. ఇదే ఈ పార్టీకి వచ్చిన అత్యల్పం కాగా ఈసారి ఆ రికార్డును అధిగమించవచ్చని సర్వేలంటున్నాయి. యూకేలో భారత సంతతికి చెందిన వారు కూడా ఈసారి కన్జర్వేటివ్ పార్టీకి ఓట్లు వేయకపోవచ్చని సర్వేలు అంచనా వేశాయి. అయితే బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో 650 సీట్లకు గాను లేబర్ పార్టీ 425 పైగా సాధించి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ కేవలం 108 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేశాయి. కన్జర్వేటివ్లకు 72 సీట్లకు మించబోమని, లేబర్ పార్టీ 456 సీట్లు దాటుతుందని బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వే అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 43.6% ఓట్లతో 365 సీట్లు సాధించగా లేబర్ పార్టీకి 32.1% ఓట్లతో 202 స్థానాలు దక్కాయి. అయితే లేబర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న కేర్ స్టార్మర్ 14 విపక్షంలో ఉంటూ కుంగిపోయిన పార్టీ శ్రేణుల్లో ఆయన జోష్ నింపుతున్నారు. ఇలా సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, పన్ను పెంపుదల లేకుండా మెరుగైన ప్రజా సేవలను అందిస్తామనే హామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మరోవైపు బ్రిటన్ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ కమోరాన్ రాజీనామా అనంతరం చీటికి మాటికి ప్రధానులు మారడం కన్జర్వేటివ్ పార్టీకి చేటు చేసింది. థెరీసా మే, బోరిస్ జాన్సన్, లీ స్ట్రాస్, రిషి సునాక్ రూపంలో ఏకంగా 4 ప్రధానులు మారడం పార్టీకి గట్టి నష్టాన్ని కలిగించాయని, దాన్ని సునాక్ పూడ్చలేకపోయారని అంటున్నారు. అక్టోబర్లో రిషి ప్రధాని అవుతూనే ద్రవ్యోల్బణాన్ని సగానికి తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని, రుణ భారాన్ని తగ్గిస్తానని, అక్రమ పన్నులను అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ఇవేవి చేయలేకపోగా సాంప్రదాయ ఓటర్లను మెప్పించలేకపోయారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. మరోవైపు 5 బ్రిటన్ వాసుల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి. వారిపై పన్ను భారమైతే గత 70 అత్యధిక స్థాయిలో ఉంది. అక్రమ వలసలు పెరిగాయి. ప్రధానిగా సునాక్ నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలొచ్చాయి. వీటికి తోడు 14 అధికారంలో ఉండడంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. రిఫార్మ్ యూకే పార్టీ పుంజుకోవడం కూడా కన్జర్వేటివ్లను దెబ్బతీయనుంది. యూకేలో ఈ పార్టీకి 15% ఓట్ల వాటా ఉండగా, ఈసారి చాలా స్థాయిలో కన్జర్వేటివ్ పార్టీ ఓటు బ్యాంకుకు భారీగా గండి పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇటీవల ప్రధాని పదవికి రిషి సునాక్ రాజీనామా చేయనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తగా సునాక్ వాటిని తోసిపుచ్చారు. దేశ భవిష్యత్తు కోసం తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.